సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం తెలుసుకోబోయే నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం అనగానే ధనుసు రాశిలో చంద్రుడు 13.20 డిగ్రీల నుంచి 26.40 డిగ్రీల్లో సంచరించినప్పుడు కనుక పుడితే పూర్వాషాఢ నక్షత్రం అని చెప్తాం అనమాట. పూర్వాషాఢ నక్షత్రానికి వచ్చేటోడికి రాశాధిపతి ఏమో గురుడు, అలాగే నక్షత్రాధిపతి ఏమో శుక్రుడు. సో యాక్చువల్గా ఇదేంటంటే ఒక నాలెడ్జ్తో గురుడు నుంచి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ నాలెడ్జ్ కానీ, విజ్డమ్ కానీ, ఇంటెలెక్చువాలిటీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఇవన్నీ కూడా అలాగే డివోషనల్స్ కానీ, స్పిరిచువల్ కానీ, హయ్యర్ లెర్నింగ్స్ అన్నీ కూడా గురుడు నుంచి తీసుకుంటే ఇంకొక ఏమో వీళ్ళకి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఏం చేస్తాడు, ఒక ట్రెండ్ కానీ, ఒక బ్రాండెడ్ థింగ్స్ కానీ, లగ్జరీస్ కానీ, లస్ట్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు నుంచి వస్తాయి. కాబట్టి వీళ్ళకి టూ షేడ్స్ ఉంటాయి. అంటే లెర్నింగ్ ఏదైనా సరే, ప్రతి ఏదైనా ఒక విషయాన్ని వీళ్ళు జీవితంలో నేర్చుకున్నారంటే అది జన్మాంతరం కూడా మర్చిపోకుండా ఉంటారు. అలాగే ఏదైనా ఒక విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళు దాని సూక్ష్మాన్ని అంటే రూటెడ్ లెవెల్స్కి వెళ్ళి దాంట్లో ఉన్న సారం ఎంత అనేది వీళ్ళు పూర్తిగా తెలుసుకుంటారు. చాలామంది పూర్వాషాఢ నక్షత్రంలో పిహెచ్డీలు చేసినప్పటికీ కూడా ఎక్కువ మంది పిహెచ్డీలు లేకపోతే హయ్యర్ లెర్నర్స్ లేకపోతే ఇలాంటి ఫిలాసఫర్స్ అంతా కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం మీద ఉన్నా ఒకటి గమనించాలి. ఒకవేళ భర్త చక్రంలో అంటే జాతక చక్రంలో ఒకవేళ గురుడు కానీ ఎక్కడైనా డెబిలిటేషన్ ఉంది, విద్య కానీ ఏదైనా అందలేని పరిస్థితులు అంటే చదువు కానీ ఎడ్యుకేషన్ కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీరు పూర్వాషాఢ నక్షత్రంలో లెర్నింగ్లో చాలా చాలా గొప్పగా అంటే చదువు లేకపోయినప్పటికీ కూడా ఏదైనా ఒక విషయాన్ని పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చెప్తే వాళ్ళు పూర్తి విశ్లేషణ చేసిన తర్వాత మంచి అనాలిటికల్ నిర్ణయాన్ని తీసుకుని అందులో ఉత్తమమైన స్థాయికి వెళ్ళడానికి పూర్వాషాఢ నక్షత్రం యొక్క ఇన్బిల్ట్ ఎనర్జీస్ పనిచేస్తాయి అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే వీళ్ళు ఎడ్యుకేషన్ తోటైనా కాదు, వీళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా సరే వీళ్ళ యొక్క ఐడియాని ఎంత క్షుణ్ణంగా తెలుసుకుంటారంటే క్రోడీకరించి ప్రతి విషయాన్ని తెలుసుకుని జీవితంలో ఉత్తమమైన స్థాయికి ఎదగడానికి ఈ పూర్వాషాఢ నక్షత్ర క్వాలిటీస్ బాగా పనిచేస్తాయి. సో పూర్వాషాఢ నక్షత్రంలో ఎప్పుడన్నా ఎవరు ఏమి మిగతా రేవతికి చెప్పినట్టుగానే ఏదన్నా ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక ఆ విషయం కనుక చర్చిస్తే కనుక బ్రహ్మాండంగా ఆ యొక్క పూర్తి విశ్లేషణ అంటే చాగంట కోటేశ్వరరావు గారు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంత విపులంగా ప్రతి విషయాన్ని చెప్పగలుగుతారో అంత విపులమైన ఆ మ్యాటర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అలాంటి మనకి ఎప్పుడైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన విషయాన్ని, నాలెడ్జ్ని మనం గ్యాదర్ చేసుకొచ్చడానికి ఈ నక్షత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఫారెన్ అంటే దూర ప్రాంతాల్లో ఎడ్యుకేట్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిరీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే హోమ్ కానీ అంటే ఇల్లు ఇట్లు ప్రాపర్టీస్ రిలేటెడ్ కూడా వీళ్ళు దూర ప్రాంతాల్లో కొనుగోలు చేయడం, లేకపోతే దూర ప్రాంతాల్లో నివసించడం, దూర ప్రాంతాల్లో నివసించి వృత్తి కానీ విద్య కానీ కొనసాగించడం, లేకపోతే వృత్తిరీత్యా వీళ్ళు దూర ప్రాంతాల్లో ఉండడం, ఇవన్నీ కూడా పూర్వాషాఢ నక్షత్ర జాతకంలో చూడొచ్చు. అలాగే పూర్వాషాఢకి ఇంకొక విషయం ఏంటంటే ఎనాలిటికల్ థింకింగ్, వీళ్ళు ఎప్పుడు కూడా చూడండి పిహెచ్డీలు చేసినప్పటికీ కూడా వెరీ ఎనాలిటికల్ థింకింగ్గా, వెరీ ఇంటలెక్చువల్ థింకింగ్గా వీళ్ళు, ఎందుకంటే కన్యారాశి దశమస్థానం అవడం వల్ల అక్కడ బుధుడికి సంబంధించిన అవన్నీ అంటే ఈవెన్తో ధనుసు రాశిలో బుధుడు అంతా పనిచేయనప్పటికీ కూడా వీళ్ళకి ఒక అదృష్టం ఉన్నది ఏంటంటే ప్రింట్ మీడియా ఆర్ డిజిటల్ మీడియా విపరీతంగా కలిసి వచ్చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంచేత అని అడిగితే కనుక దీనికి చూడండి పూర్వాషాఢ నక్షత్రంకి ఆపోజిట్గా ఉన్న దరిద్ర నక్షత్రం, పునర్వసు అని వృక్షర నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళ కనెక్షన్స్ అన్నీ కూడా గ్లోబలైజ్డ్ కనెక్షన్స్, లేకపోతే ఒక ఇండియా ఉన్నదంటే ఆ ఇండియాలో అన్ని చోట్ల కూడా వీళ్ళ కనెక్షన్స్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి, దీంతోపాటునే టెక్నికల్గా టెక్నాలజీ ఆర్ ప్రింట్ మీడియాస్ మీద వీళ్ళకి ఎక్కువగా పట్టుండడం, దాని మీద ఎక్కువ గ్రాస్పింగ్ అని బ్లాగ్ రైటర్స్లో కూడా వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఏదైనా ఒక విషయం ఎనాలిటికల్ థింకింగ్ చేయడానికి లేదా గవర్నమెంట్ జాబ్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి లెర్నర్స్ వల్ల. ఎందుకంటే వీళ్ళు టీచర్స్ కానీ, ఫిలాసఫర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ, ఎస్పెషల్గా రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా పనిచేసే అవకాశం కూడా పూర్వాషాఢ నక్షత్రంలో మనం చూడొచ్చు. లేదా వితౌట్ ఎడ్యుకేషన్లో ఉన్న కూడా ప్రతి దాన్ని సూక్ష్మానికి వెళ్ళి తెలుసుకున్న దాంట్లో మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ క్వాలిటీ ఎంతసేపు కూడా డెడికేటెడ్ టువర్డ్స్ లెర్నింగ్ అనే దాని మీద ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ లెర్నింగ్ వల్ల వీడి ఐడియాలజీ మీద, వీళ్ళ ఎనాలిటికల్ పవర్ మీద, వీళ్ళ సంపాదన మీద ఆధారపడి ఉంటుంది అనే విషయం కూడా మనం తెలియజేసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రానికి వచ్చేటప్పటికి వాటర్ రిలేటెడ్ బిజినెస్ కానీ, కెమికల్ ఆర్ యాసిడ్స్ రిలేటెడ్ బిజినెస్లు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి మామూలుగా పుట్టుకతోటే ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ కూడా తండ్రి నుంచే సంక్రమించే ప్రాపర్టీస్ కానీ, లేదంటే కనుక ఏమంటారు దాన్ని, వీళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా ప్రాపర్టీస్ కొనే అవకాశం కూడా పూర్వాషాఢ నక్షత్రంలో మనం చూడొచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో ఇంకోటి అంటే వీళ్ళకి
అష్టమాధిపతి ఇదవుతారు కాబట్టి మదర్ రిలేటెడ్ మదర్కి అనారోగ్యం కానీ అనారోగ్య సూచన కూడా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి వాళ్ళ మదర్కి కొంచెం ఆరోగ్య సమస్యలు అలాంటిది ఏదైనా ఉండే అవకాశం కూడా ఉంటుందని కూడా విషయం చెప్పొచ్చు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఫాదర్ జనరల్గా విపరీతంగా కలిసి వస్తాడనే మాట కూడా చెప్పాలి. ఫాదర్ వాళ్ళు కూడా వీళ్ళు పేరు ప్రఖ్యాతలు పొందడం, గౌరవాలు పొందడం, లేకపోతే ఫాదర్ నుంచి కొనసాగింపు ఉన్న వ్యాపారాలు కానీ ఆ రకంగా ఏదైనా స్టార్ట్ చేయడం కూడా ఆ విషయం కూడా పూర్వాషాఢ నక్షత్రాన్ని కానీ చెప్పొచ్చు అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రంలో వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ విషయంలో బాగా కలిసి రావడం, మెడికల్ ఫీల్డ్స్ కూడా మెడికల్ విషయంలో మెడికల్ ఫీల్డ్స్ కానీ మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఫీల్డ్స్ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి రావడం పూర్వాషాఢ నక్షత్రంలో గొప్ప విషయం ఏంటంటే చాలామంది నేవీ డిపార్ట్మెంట్స్లో సెయిలర్స్లో కానీ లేదా క్రూజ్ లైన్స్లో జాబ్ చేయడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రూజ్ లైన్ జాబ్ చేయడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నక్షత్రం మీద బుధుడు ఉంటే వీళ్ళ సిబ్లింగ్స్ ఎవరన్నా వాళ్ళ జాతకంలో బుధుడు కనుక పూర్వాషాఢ మీద ఉన్నప్పుడు వాళ్ళ సిబ్లింగ్స్ కానీ అలాగా కజిన్స్ కానీ అలాంటి ఎవరైనా సరే క్రూజ్ లైన్స్ కానీ ఇలాంటిలో జాబ్స్ చేయడం లేకపోతే నేవీలో సెయిలర్స్ అవడం నేవీస్లో కెప్టెన్స్ అవడం ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. వాటర్ రిలేటెడ్ అన్ని కూడా కెమికల్ రిలేటెడ్ అన్ని కూడా వీళ్ళు బ్రహ్మాండంగా కలిసి వస్తాయనే విషయం చెప్పాలి. వీళ్ళు ఎంతసేపు కూడా నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఉన్నప్పటికీ కూడా ట్రెండీ స్టైల్స్లో దాన్ని అంటే మన కాలేజెస్లో మీరు చూడండి చాలామంది టీచర్స్ ఉన్నా అంటే చాలామంది టీచర్స్లో ఏదో ఒక టీచర్ చూడండి మంచి కార్ వేసుకుని పాష్గా స్టైలిష్గా బ్రాండెడ్ వాచెస్ లేదంటే ఏమంటారు బ్రాండెడ్ షర్ట్స్ కానీ ఒక బ్రాండెడ్ క్లోత్స్ వేసుకుంటా ఒక స్టైలిష్ లెవెల్లో ఉంటుంది మంచి నాలెడ్జ్ ఇచ్చే అవకాశం కూడా అంటే అలాంటి క్యారెక్టరిస్టిక్స్ అలాంటి క్వాలిటీస్ కూడా మనం చాలామంది జీవితంలో చూస్తుంటాం. మన కాలేజెస్లో కూడా ఎవరో ఒక టీచర్ కొంచెం డిఫరెంట్గా నాలెడ్జ్ ఉన్నప్పటికీ విపరీత నాలెడ్జ్ ఉన్నప్పటికీ స్టైల్ అండ్ స్ట్రెండ్ కూడా ఎక్కువ వాల్యూ ఇస్తారు. అలాంటంతా కూడా ఇది పూర్వాషాఢ నక్షత్రం. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి మ్యూజిక్ అండ్ డివోషనల్ స్పిరిచువల్ కూడా మంచి వీళ్ళకి దీని మీద కూడా ఏకువగా పట్టు ఉంటుంది. సో దాని అంచేత ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మ్యూజిక్కి సంబంధించిన విభాగంలో అంటే శాస్త్రీయ సంగీతాలకి క్లాసికల్ థింకింగ్కి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఇప్పుడు కూడా దీన్ని ఏం చేస్తారంటే ఎనాలిటికల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్స్లో చూడండి కంపోజర్స్లో కానీ ఎనాలిటికల్గా వెనకాల బ్యాక్గ్రౌండ్లో పనిచేసి చాలా విభాగాల్లో ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చేయడం జరుగుతుంది. సో పూర్వాషాఢ నక్షత్రానికి ఇది కూడా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. అలాగే ఇంకోటి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయాలా, ఏ నక్షత్రం వాళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్లు పెట్టుకోవాలా, ఏ నక్షత్రాలని జీవిత భాగస్వామి కింద ఎంచుకోవాలనే విషయం కూడా చూద్దాం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అశ్విని నక్షత్రాన్ని కానీ కృతిక నక్షత్రాన్ని కానీ అనురాధ నక్షత్రాన్ని కానీ అలాగే రేవతి నక్షత్రాన్ని కానీ అలాగే హస్త నక్షత్రాన్ని కానీ స్వాతి నక్షత్రాన్ని కానీ శ్రవణ నక్షత్రం కానీ ఉత్తర భాద్రపద నక్షత్రాన్ని కానీ ఈ నక్షత్రాలు అన్నింటితో కూడా వీళ్ళకి బ్రహ్మాండమైన కంపాటబిలిటీ ఉంటుందనే విషయం గమనించాలి. అలాగే ఈ పూర్వాషాఢ నక్షత్రానికి ఏ నక్షత్రంతో కంపాటబిలిటీ సరిగ్గా ఉండదు అని అడిగితే అంటే ఫ్రెండ్షిప్ చేయడానికి విభేదాలు రావడం లేదంటే కనుక పెట్టుబడులు పెట్టినప్పుడు కలహాలు రావడం లేదంటే మ్యారేజ్ చేసుకుంటే కనుక ఆ మ్యారేజ్ లైఫ్లో కూడా ఇబ్బందులు పడడం ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ధనిష్ట నక్షత్రానికి సంబంధించి వీళ్ళకి ఎక్కువగా కలిసి రాదని కూడా చెప్పొచ్చు అనమాట. కానీ ఈ రెండు విషయాలు కూడా యూనివర్సల్గా చెప్తున్నాను. ఒకసారి రెండు ఇరువురు జాతకాలు అంటే ఆ స్త్రీ జాతకం లేదా పురుష జాతకం రెండు కలిపిన తర్వాత అంతర్గతంగా పరిశీలించిన తర్వాత గణాంకాలన్నీ చూసిన తర్వాత మాత్రమే క్లియర్గా ఇండిత్గా నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది విషయాల్లో చూడండి సార్ ఫోటోలు పంపిస్తున్నామండి పెళ్ళిళ్ళు కావట్లేదు లేదు లేదంటే కనుక వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాం లేట్ అవుతుందండి ఇలా చాలామంది చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి ఈ కిందన ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. వివాహానికి సంబంధించి ప్రత్యేకించి ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏ ఫోటోలు పంపిస్తే త్వరగా మీకు వివాహం అవుతుంది, ఫోటోలు ఎలా దిగాల, ఏ స్వామివారి దగ్గర దిగాలి, ఏ దేవుడి దగ్గర దిగితే మీకు ఆ ఫొటోస్ అనే ఫోటోస్ దిగితే ఎదుటి వాళ్ళు మీకు త్వరగా ఒప్పుకుని త్వరగా మేము వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఈ డిస్క్రిప్షన్కి ప్రత్యేకించి వివాహానికి సంబంధించి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఈ డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్కి ఈ డీటెయిల్స్ పంపించండి, దానికి సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఏ నక్షత్రానికి ఎలాంటి ఫోటోలు దిగడంతో పాటు ఎలాంటి బట్టలు ఏ కలర్స్ బట్టలు వేసుకుని మీరు ఫొటోస్ దిగితే అవుతుంది, తర్వాత ఎలాంటి యానిమల్స్ దగ్గర దిగాల, ఎలాంటి ఏ నక్షత్రానికి సంబంధించిన ట్రీస్ దగ్గర దిగాల, ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ పూర్వాషాఢ నక్షత్రానికి రెమెడీస్కి వచ్చేటప్పటికంటే మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఇంటర్ నెట్వర్క్ కనెక్షన్స్ అంతా కూడా ఉన్నప్పటికీ కూడా సరైన నిర్ణయాలు ఒకసారి తీసుకోకపోవడం, తర్వాత శుక్రుడి యొక్క ఇది కూడా ఇదే ఈ రాశి మీద ఉంటుంది కాబట్టి అంటే నక్షత్రం మీద ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంత విజ్డమ్ ఉన్నా ఒక్కొక్కసారి కొంచెం లస్ట్ సైడ్ కానీ అత్యాశకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఓవర్ ట్రెండింగ్ మీద వెళ్ళి డబ్బులు ఇచ్చేయడం కానీ ఇలాంటి వాటి మీద వెళ్ళడం ఉంటుంది కాబట్టి కొంచెం
మోటివేషన్ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొంచెం మోటివేషన్ చేసుకుని కాసేపు 10 నిమిషాలు ఆగి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం కూడా చెప్పొచ్చు. పూర్వషడ నక్షత్రం ఏంటంటే యోగా సెంటర్స్ పెట్టుకున్నా లేకపోతే యోగాకు సంబంధించిన యోగాస్ మీరు చేసినా అది ఇంటర్నల్గా సెల్ఫ్ యాక్టివేషన్ జరగడానికి, పాజిటివ్ యాక్టివేషన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది కూడా మనం పూర్వషడ నక్షత్రంలో చూడొచ్చు. అలాగే దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కూడా వీళ్ళకి విపరీతంగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. స్కూల్స్ ఎడ్యుకేషన్ వ్యాపారాలు కూడా వీళ్ళకి కలిసి వస్తాయని చెప్పొచ్చు. అలాగే వివాహానికి సంబంధించిన దాకా చెప్పాను కంటే అంతర్గత జాతకంలో ఏ వ్యాపారాలు చేస్తే మీకు కలిసి వస్తుంది, ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే కలిసి వస్తుంది, అలాగే మీ యొక్క సక్సెస్ పీరియడ్స్ ఎప్పుడు ఉన్నాయి ఇలాంటి విషయాలు అంతర్గతంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు అంశ చక్రాన్ని, నవాంశ చక్రాన్ని, దశాంశ చక్రాన్ని, అలాగే పెళ్లి విషయానికి వచ్చిన సప్తమాంశ చక్రాన్ని, ఈ విషయాలన్నింటినీ పరిశీలించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఏ విషయం ఈ సంవత్సరం అంతా కూడా, ఈ 2022 అంతా కూడా గురు యొక్క గురుడు అలాగే శని కానీ రాహుకేతులు కానీ ఇవన్నీ ప్లానిటరీ ప్లేస్మెంట్స్ అన్ని మారినాయి కాబట్టి మీ అంతర్గత జాతకంలో ఎంత ఏంటి ఐశ్వర్య ప్రాప్తి ఎంత ఉన్నది, లేకపోతే ఎడ్యుకేషన్స్ కానీ లేకపోతే ఉద్యోగ ప్రాప్తి కానీ లేకపోతే వివాహ ప్రాప్తి కానీ ఎంత ఉన్నది అనే విషయాన్ని అంతర్గత జాతకాన్ని పరిశీలించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో గోచర గురుడు కానీ శని కానీ రాహువు కేతు ప్లాన్ ఈ ప్లేస్మెంట్స్ మారుతున్నారు కాబట్టి మీ అంతర్గత జాతకాన్ని పరిశీలించుకుని మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మరి.